దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అని ట్రైలర్తో చెప్పినట్టే సినిమాతో ప్రూవ్ చేశాడు కమల్ హాసన్. విక్రమ్తో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు. పవర్ఫుల్ యాక్షన్ మూవీని గ్రిపింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు లోకేష్ కనకరాజ్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ గ్రాండ్ సక్సెస్ రావడంతో ఆ జోష్ లో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ని రివీల్ చేశాడు లోకనాయకుడు. భారీ మల్టీస్టారర్ సినిమాగా విక్రమ్ ను లోకేష్ కనకరాజు డీల్ చేసిన విధానం ఇప్పుడు ఆడియన్స్ నే కాదు ఫిలిం మేకర్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తోంది. దాంతో పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది సినిమా. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసింది. యుఎస్ లో 2 మిలియన్ మార్క్ ను రీచ్ అయిపోయింది. తమిళనాట సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తోంది. గత కొంతకాలంగా సక్సెస్ కోసం ప్రయోగాలు చేస్తున్న కమల్ హాసన్ కు విక్రమ్ రిజల్ట్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తానే ఓ స్టోరీ లైన్ చెప్పి లోకేష్ కనగరాజును రంగంలోకి దింపి విక్రమ్ సినిమా చేశారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పీక్స్ లో చేశారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించి పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు కమల్. ఇప్పుడు విక్రమ్ అంచనాలను మించి వసూళ్లు రాబడుతూ ఉండడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతటి ఘన విజయం అందించినందుకు డైరెక్టర్ కి ఖరీదైన కారును, అసిస్టెంట్ డైరెక్టర్స్ కి బైక్లను గిఫ్ట్స్ ఇచ్చి వర్క్ హాలిక్లపై తన అభిమతాన్ని ఇలా చాటుకున్నారు లోకనాయకుడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ తోనే ఈ సినిమా సీక్వెల్ పై హింట్ ఇచ్చారు లోకేష్ కనకరాజ్. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ కూడా స్వయంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని, అందులో రోలెక్స్ క్యారెక్టర్ చేసిన సూర్యకి ఫుల్ లెంత్ రోల్ ఉంటుందని సీక్రెట్ రివీల్ చేసి ఇప్పటి నుంచే ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ షెడ్యూల్ బిజీగా ఉంది. రామ్ చరణ్ తోనూ ఓ సినిమా కమిట్ అయ్యారు. సో వెంటనే విక్రమ్ సీక్వెల్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తారా లేక ఇతర వేరే ప్రాజెక్ట్ కి వెళ్తారా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.